హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్. మీరు చూస్తున్నారు ఆఫ్టర్ సీన్ మెలోడీ యూట్యూబ్ ఛానల్. నేను మీకు ఈ వీడియోలో ఆన్లైన్లో నిజంగానే డబ్బులు సంపాదించవచ్చా, 100%గా నిజంగానే సంపాదిస్తామా లేదా అని దాని గురించి చెప్తాను. అయితే 100% సంపాదించలేము, ఒక 2% వల్ల ఏదో సంపాదిస్తాము. అది ఎలాగో మీకు పెన్ను పేపర్తో బుక్లో రాసి చూపిస్తాను. అయితే మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అయినా క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను నెక్స్ట్ ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ తర్వాత అందుతుంది అనమాట. అయితే ఇంకేమాత్రం టైం వేస్ట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే ఆన్లైన్లో మోసాలు ఎలా జరుగుతున్నాయంటే, ప్రస్తుతం ఇక్కడ ఒక కంపెనీ ఉంది అనుకోండి. కంపెనీ ఒక కొన్ని ప్రోడక్ట్స్, అంటే మామూలు ఒక కిరాణా షాప్ లాగా తీసుకుందాం. ఇవి మామూలు కొన్ని ప్రోడక్ట్స్ తీసుకుంటుంది. ఆ కంపెనీ నుంచి ఎంతకు తీసుకుంటుంది? 10 రూపీస్, 20 రూపీస్. ఇప్పుడు ఏదైనా సరే మనం ఒక వస్తువు, ఒక ఆయిల్ ప్యాకెట్ అనుకోండి, ఎంత ఉంది? 170 రూపీస్ ఉంది కదా మన కిరాణా షాప్లో. హోల్సేల్ అక్కడ బయట నుంచి దాని బయటకి ఎంత దొరుకుతుందంటే ఒక 100, 120, లేకపోతే 130 అలా. వీళ్ళు మార్జిన్ ఎంత పెట్టుకుంటారు? ఒక 10-20 రూపీస్ వీళ్ళకి మార్జిన్ వస్తుందన్నమాట కంపల్సరీ ఈ కిరాణా షాప్ వాళ్ళకి. అయితే ఈ కంపెనీ ఎలాగ ఉంటుంది అంటే, మనం ఇప్పుడు ఇంతకుముందు ఒకసారి చూసాము. ఏంటి అది? ఒక కంపెనీ ఉంది, మీకు కావాల్సిన వస్తువులు, శారీస్ కావచ్చు, డ్రెస్సెస్ కావచ్చు, ఏమైనా ఇలాంటివి ఒక 10,000 పెట్టి కొనుక్కోండి. 10,000 పెట్టి మీరు జాయిన్ అవ్వండి. మీరు జాయిన్ అయితే మీకు దానికి కావాల్సిన మెటీరియల్ ఇచ్చేస్తారు. దీనికి కావాల్సిన ఆ 10,000 సంబంధించిన మెటీరియల్ ఇచ్చేస్తారు. మీరు ఇంకొక పర్సన్ని జాయిన్ చేయండి, ఇంకొక పర్సన్ జాయిన్ చేయండి, 10,000 పెట్టేసి ఇంకొక పర్సన్ చేయండి. ఇతను కూడా 10,000 మెటీరియల్ వచ్చేస్తుంది. ఇతని ద్వారా ఇతనికి ఒక 10% ప్రాఫిట్, 10-20% ప్రాఫిట్ ఇస్తాడు అనమాట. 10-20% ప్రాఫిట్ వస్తుంది. అయితే వీళ్ళకు 10,000కి వచ్చిన మెటీరియల్ వీళ్ళు ఎక్కడ, మనం ఇక్కడ చెప్తున్నాం కదా, మనకు షాప్లో ఆయిల్ ప్యాకెట్ 170 దొరుకుతుంది, వీళ్ళకి 120-130 దొరుకుతుంది. వీళ్ళు మార్జిన్ 10-20-30 ఎలా పెట్టుకొని ఇచ్చేస్తారు కదా. వీళ్ళకు 10,000కి మనకిస్తున్న 10,000 మెటీరియల్ వీళ్ళకు ఒక 5,000లోనే దొరుకుతుంది. అలా 5,000-4,000లోనే దొరుకుతుంది అనమాట. వాళ్ళకు హోల్సేల్ పెద్ద కంపెనీ ఉంటుంది కాబట్టి బయట నుంచి. అలా ఇది మనం ఈ కిరాణా షాప్ తీసుకున్నా సరే 170ది వీళ్ళకు 120కి దొరుకుతుంది కదా. అదే డైరెక్ట్ ఆయిల్ తయారయ్యే కంపెనీకి వెళ్ళారనుకో, వీళ్ళకు 120 కాదు, 80 రూపీస్, 70 రూపీస్, 90 రూపీస్ ఈ మార్జిన్లో దొరుకుతుంది అనమాట. అలా వీళ్ళకు 5,000-4,000 దొరికింది, మనకు 10,000కి ఇస్తున్నారు. అండ్ ఇంకా ఇంకొక పర్సన్, 3%, 4% ఇలా జాయిన్ చేసుకుంటూ వెళ్తాము. అందరం 10,000 రూపీస్ వచ్చేస్తుంది. ఈ డబ్బులు వీళ్ళ డబ్బులు వీళ్ళకే ఇచ్చేస్తారు, కానీ ఇక్కడి నుంచి మాత్రం 1 రూపాయి కూడా ఇవ్వరు. ఇక్కడి నుంచి వీళ్ళ కంపెనీ త్రో నుంచి మాత్రం 1 రూపాయి కూడా ఇవ్వరు. వీళ్ళ డబ్బులే మొత్తం వీళ్ళకి సప్లై, వీళ్ళకు ఇన్కమ్ అన్నమాట. వీళ్ళ డబ్బులే వీళ్ళకి ఇన్కమ్. అండ్ వీళ్ళందరికీ ఇస్తున్నారు కదా, సరే లాస్ట్ 4,000 రేంజ్లోకి వచ్చేసింది వీళ్ళకు అందరికీ. అయితే వీళ్ళు లాస్ అవుతారు కదా అనుకోవచ్చు. వీళ్ళు లాస్ కారు, ఎందుకంటే వీళ్ళు ఇలా వేరే పర్సన్ని జాయిన్ చేయాలంటే వీళ్ళు ఏం వాడతారు? ఆన్లైన్. ఇలా ఆన్లైన్ సైట్స్ అన్ని వాడతారనమాట వీళ్ళు. ఆన్లైన్ సైట్స్ వాడుతున్నప్పుడు లాభం ఏంటి? యాడ్స్ అనమాట లాభం. యాడ్స్ తోటి మనకు పని లేదు ఇక్కడ. మనకు యాడ్స్ ద్వారా మనకు డబ్బులు రావు. మనకేంది, వేరే పర్సన్ని జాయిన్ చేయడం వల్ల మనకి ఇన్కమ్ వస్తుంది. అలా ఒక 10 మందిని జాయిన్ చేయండి, మీకు ఇంకా చాలు, మస్తు అవుతుంది, మీకు మస్తు పైసలు వస్తాయి, ఇంక మీరు కాలు మీద కాలేసుకొని కూర్చోవచ్చు అన్నట్టు ఫస్ట్ వీళ్ళు చెప్తారు. ఓకే, వీళ్ళకు ఈ చెప్పదు అనుకోవచ్చు మీరు. సరే 4,000 రేంజ్కి వచ్చేసింది, వీళ్ళకందరికీ ఆఫ్ ఇవి ఉన్నాయి, వీళ్ళకి 4,000 రేంజ్కి వచ్చేసింది, ఇవి లాస్ అయిపోతారు కదా అనుకోవచ్చు. వీళ్ళు ఏంది వాడుతున్నారు కదా ఆన్లైన్, వీళ్ళు ఆన్లైన్ వాడుతున్నందుకు యాడ్స్ ద్వారా ఇన్కమ్. యాడ్స్ ద్వారా ఇన్కమ్ ఏంటంటే ఒక్క పైస కూడా వీళ్ళు కౌంట్ చేస్తారనమాట. ఒక్క పైస కూడా కౌంట్ చేస్తారు వీళ్ళు.
ఇప్పుడు ఒక 1% చూశాడు, 2% చూశాడు, 10% చూశాడు, ఒక 10 మెంబర్స్ చూశారు, 20 మెంబర్స్ చూశారు, ఇలా వెళ్తూనే ఉంటుంది. ఇక వీళ్ళకి ఇన్కమ్ కావాలి కాబట్టి వీళ్ళు వర్క్ చేస్తూనే ఉంటారు. వీళ్ళ ఎంతోమందిని దొరికిన వాళ్ళందరినీ పరిచయం చేయడానికి ట్రై చేస్తూనే ఉంటారు. అలా వీళ్ళకి ఇన్కమ్ కావాలి కాబట్టి ఎంతమంది ఉంటే అంతమందిని వాళ్ళని పరిచయం చేయాలి, జాయిన్ చేయాలి అనే ట్రై చేస్తుంటారు వీళ్ళు. అలా వీళ్ళందరూ జాయిన్ అయినప్పుడు వీళ్ళందరూ వాడేది ఆన్లైన్ వాడుతున్నప్పుడు యాడ్స్ ద్వారా 1 పైసా కూడా ఇట్లా ఇక్కడ జాయిన్ చేసుకుంటూ 100 మెంబర్స్, 200 మెంబర్స్, చాలా మెంబర్స్ జాయిన్ అవుతుంటారు అన్నమాట. 1000 మెంబర్స్ అలా మనం చూస్తూనే ఉంటాం. 1000 మెంబర్స్ కూడా జాయిన్ అయిన కంపెనీస్ ఉన్నాయి. అలా 1000 మెంబర్స్ అంటే 1 పైసా, అంటే ఒక యాడ్కి 1 పైసా అనుకుందాం. 1000 మెంబర్స్ జాయిన్ అయ్యారు, 2000 ఒక వన్ సైడ్. ఇది ఏంటంటే 2 సైడ్ అన్నట్టు అవి కూడా ఉంటాయి కదా, ఇలా 2 సైడ్ కూడా ఇలా ఉంటాయి. ఈ 1 సైడ్ తీసుకుంటే ఒక 10,000 జాయిన్ అయ్యారు, ఈ సైడ్ తీసుకుంటే 10,000 జాయిన్ అయ్యారు. ఇలా వెళ్తూనే ఉంటుంది. ఇక్కడ కూడా మళ్ళీ 10,000 ఇలా జాయిన్ అవుతూ ఉంటుంది అది సిరీస్ అనమాట. ఇది ఏంటంటే మనం అర్థం చేసుకోవాలి. మనకేంది, చాలామందిని జాయిన్ చేస్తున్నాం, మనకి ఇన్కమ్ వస్తుంది కదా అనుకుంటున్నాం, కానీ ఇలా జాయిన్ అవుతున్నాము ఇక్కడ ఇన్కమ్ వస్తుంది, కానీ వీళ్ళు లాస్ట్కు దీన్ని నో సర్వీస్ చేస్తారని మనకు తెలియదు. వీళ్ళకి కావాల్సిన ఇన్కమ్ మొత్తం వచ్చేసింది ఒక 100 సిఆర్ వచ్చేసింది అనుకోండి, ఇంకా తర్వాత వీళ్ళకు కంపెనీతో పని లేదు, తీసేస్తారు. అలా ఇప్పటివరకు అలా బంద్ అయిన కంపెనీలు చాలా ఉన్నాయి. అలా కావాల్సిన అమౌంట్ వచ్చేసింది అనుకోండి, గతం దాంతో వాళ్ళకి పని లేదు. అందుకోసం ఆన్లైన్ ఎర్నింగ్స్ అనేది 100% అంటే కాదు, ఇది 10% అనేది. ఇది నేను ముందు చెప్పాను కదా, 100% సంపాదించలేము, 1-2% 10% సంపాదిస్తామని చెప్పాను కదా. 10% సంపాదించడం అంటే ఇది. ఆ 10% తర్వాత మిగతా 80% ఇది అన్నమాట, మిగతా 80% ఇది. అందుకే ఆన్లైన్లో ఇన్కమ్ అనేది 10% సంపాదిస్తాం, జెన్యున్గా సంపాదిస్తాం. జెన్యున్గా వస్తాయి పైసలు, మస్తు వస్తాయి అని చెప్తారు, కానీ ఇది కూడా జెన్యునే కదా. 10% జెన్యునే ఇచ్చింది ఎప్పటివరకు, వీళ్ళకి కావాల్సిన 100 సిఆర్ వరకు జెన్యున్గా వీళ్ళకి ఎంతంత ఇచ్చేసింది, వీళ్ళ పైసలు వీళ్ళకి సప్లై చేసింది. ఓకే, నేను కావాల్సిన ఇన్కమ్ యాడ్స్ ద్వారా వీళ్ళ ద్వారా మొత్తం కలిసి 10,000 సంపాదించుకున్నాడు, కాతాం కంపెనీ మూసేసి వెళ్ళిపోయాడు. ఇలా అనమాట, ఆన్లైన్లో వచ్చే ప్రతిదీ నమ్మొద్దని చెప్తున్నాను. నమ్మొచ్చు, కొన్ని నమ్మొచ్చు, 100% నమ్మకూడదు. ఓకే, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ వీడియో.